ఉత్తర ప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తి జీవీఎల్ నరసింహారావు మీద ఒక చెప్పేమో ఉత్తరప్రదేశ్ తరపున మరో చెప్పేమో ఆంధ్రప్రదేశ్ తరపున విసిరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రశంసలు అందుకున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఇవాళ ఇప్పుడు ఈరోజు దేశమంతా కూడా ఇదే విధంగా బీజేపీని చేదరించుకుంటున్నారు. జీవీఎల్ నరసింహరావు కాదు, జోవిఎల్ నరసింహరావు ఆయన పేరు. జీవీఎల్ నరసింహరావు జోవిఎల్ నరసింహరావుగా మారిపోయారు. అంటే ఒక కామెడీ యాక్టర్ బ్రహ్మానందం గారు ఎలాగైతే క్యారెక్టర్ కామెడీ ఆర్టిస్ట్గా సినిమాలో ఉంటాడో, ఇవాళేమో బీజేపీ అనే సినిమాలోనేమో కామెడీ ఆర్టిస్టు జీవీఎల్ నరసింహరావు, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీలో కామెడీ ఆర్టిస్ట్ ఏమో విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డికి బేడీలేసి 15 నెలలు చెప్పుకూడు తినిపెట్టినటువంటి బేడీ లక్ష్మీనారాయణ గారి మీద కూడా పెట్రోల్ పెడుతున్నాడు ఆయన. ఈ జాతకం అంతా అలా తెలుసు. ఈయన ఎక్కడెక్కడ దోచుకున్నాడు ఎక్కడెక్కడ దోచుకున్నాడో తెలిసి ఆ రోజు వీళ్ళ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి జైల్ని జగన్ని విజయసాయిరెడ్డిని ఇంకా వీళ్ళతో ఉన్నటువంటి అనేక మందిని చెప్పకూడదు తినిపించినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు, అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయన ఆ రోజు చేస్తున్నటువంటి ఉద్యోగ నిర్వహణలో వీళ్ళని చెప్పకూడదు తినిపించాడు. ఇక్కడ పెద్ద విశేషం ఏంటంటే జీవీఎల్ ఏమో మైకుల ముందు మరుగుతాడు, విజయసాయిరెడ్డి ఏమో ట్విట్టర్లో మరుగుతాడు. వీళ్ళిద్దరుగా ఒకటే తేడా, మిగతాదంతా ఒకటే. ఈయనకేమో మైకులు చూడగానే మోగడం ఈయనకి అలవాటు, జీవీఎల్కి ట్విట్టర్లో ఏమన్నామో విజయసాయిరెడ్డి మరుగుతుంటాడు. అసలు ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించడానికి, సజీవుకున్నటువంటి రాష్ట్రం అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక ప్రజలకి పదవుల్లో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి వీళ్ళిద్దరూ కూడా ఏదైతే ఆ రోజు భీష్ముడికి కురుక్షేత్రంలో భీష్ముడికి ఎదురుగా వచ్చినటువంటి బ్రహ్మణులలాగా వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలో బీజేపీ సెకండ్లాగా, ఒకరేమో బీజేపీ సెకండే మరొకరేమో వైసీపీ సెకండే, ఇద్దరేమో చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సెకండ్ల మీద బాణం ఎత్తలేడు, మాట్లాడలేడు. ఈ సెకండ్ల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడతాడు? ప్రధానమంత్రులు వీరుల మీద యుద్ధం చేసినటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళు సెకండ్లను అడ్డం పెట్టారు. ఈ సెకండ్ల మీద మాట్లాడాలంటే ఆయనకు నోరు రాదు, ఈ సెకండ్లుగా చూడాలంటేనే ఆయనకు అసహ్యం. అలాంటి బీజేపీ వైసీపీ వీళ్ళిద్దరూ కూడా ఆడుతున్నటువంటి డ్రామాలో జీవీఎల్ నరసింహారావుని చెప్పులతో కొట్టినా సరే ఆయనకు సిగ్గురాల, మళ్ళీ మైకుల ముందు మరుగుతూనే ఉన్నాడు. ఇక ఈయన కూడా ఈయన అతి త్వరలోనే 23 ఫలితాల తర్వాత విజయసాయిరెడ్డి కూడా రాష్ట్రంలో అదే గతి పడ్డది. ఎందుకంటే ప్రతిరోజు ట్విట్టర్లో ఏదో ఒక మరుగుడు మరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద. 23 వరకు కూడా అక్కర్లేదు. అయితే ఏంటంటే విజయసాయిరెడ్డి జీవీఎల్లో ఉన్న ఇదేంటంటే వాళ్ళు ప్రజల ముందుకు రారు, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఉండరు, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయరు. వీళ్ళకి ఎంతసేపు మైకుల ముందు ఒకరు మరుగుతుంటారు, ట్విట్టర్లో ఇంకొకరు మరుగుతుంటారు. కాబట్టి వీళ్ళకి ప్రజల కంట పడకుండా ఉన్నంతవరకే వీళ్ళు సేఫ్గా ఉంటారు. ప్రజల కంట పడ్డారా చూసారు, ఆఖరికి ఇలా జరిగినటువంటి ఒక విలేకరుల సమావేశంలో కూడా జీవీఎల్కి చెప్పులు దెబ్బలు తప్పలేదు. అలాగే ఏదో ఒకరోజు ఇక్కడ ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఆయనకు కూడా తప్పకుండా చెప్పు దెబ్బలు పడతాయి. ఎందుకంటే అతను మాట్లాడుతున్నటువంటి వాక్యాలు లాంటివి.